ఫ్రెండ్స్ అందరికీ తుపాను ప్రభావంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు భారత వాతావరణ శాఖ హెచ్చరిక ఈరోజు ఈ విషయం గురించి సమాచారం తెలుసుకునే ముందుగా మార్చు మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాన్సి మమ్మల్ని చేసుకోండి ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది నేవరు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు ఇది తుఫానుగా మారనుందని వెల్లడించారు ఐదున నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్టు వెల్లడిస్తూ ఉన్నారు వాయుగుండం ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు ప్రకాశం నెల్లూరు తిరుపతిలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రేపటి నుంచి ఏపీ తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు ప్రస్తుతం నెల్లూరుకి ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు మచిలీపట్నానికి తొమ్మిది వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ నిపుణులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు తుపా తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలియజేస్తున్నారు వర్షాల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మృతికారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి